నవంబర్ 9న తెరాస నియోజకవర్గ సమావేశానికి పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ రానున్నట్లు తెరాస యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలమెల భానుప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస 28లైన సందర్భంగా గ్రామ వార్డు మండల పట్టణ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే ఒక్క బలమైన పార్టీగా వెలసిల్లుతున్నామని అన్నారు. తొమ్మిదిన రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రులు అన్న కేటీ రామారావు గారి పర్యటన కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్నది. దాని సందర్భంగా ఈరోజు కామారెడ్డి పట్టణ యువజన విభాగం శాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కామారెడ్డి జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశంలో సమావేశాన్ని విజయవంతం కోసం చర్చించుకోవడం జరిగింది. అన్ని వార్డులకు కూడా ఇన్ఛార్జ్లను కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా తొమ్మిదిన జరిగినటువంటి మంత్రి కేటీఆర్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితాయింద్రారెడ్డి గారు, వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మా అభివృద్ధి ప్రదాత ప్రభుత్వ గప్పగౌడ నాన్న గారు కూడా నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీబీపేటలో ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం, అదేవిధంగా జనగామ, అదేవిధంగా జంగంపల్లి మిగతా డబుల్ బెడ్రూమ్ల పరిశీలన, కామారెడ్డి జిల్లా చివరిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కర్షక్ బీఏడి కళాశాల ప్రజ్ఞానంలో కామారెడ్డి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ సమావేశంలో మొన్నటికి మొన్న టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి మండల స్థాయి వరకు పూర్తి స్థాయిలో కమిటీలను నూతన కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలు మొత్తం కూడా ఏ విధంగా పనిచేయాలి, మన పార్టీని ఏ విధంగా పటిష్టపరచాలి, అదేవిధంగా మన ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలని చెప్పేసి మన మంత్రి గారు, అదేవిధంగా మన అన్న గోవర్ధన్ అన్న గారు సలహాలు సూచనలు ఇచ్చి భవిష్యత్తులో రాబో 2023 ఎన్నికల్లో మన పార్టీని మరోసారి అధికారంలో తీసుకురావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి వస్తా ఉన్నారు. ఈ సభని ఈ సమావేశాన్ని పెద్ద ఎత్తున కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి 49 వార్డుల కమిటీని మొత్తం కూడా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే సమాచారం అందించినాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు మొత్తం కూడా పట్టణ యూత్ కమిటీ మొత్తం కూడా పరిశీలన చేస్తా ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా నడుస్తా ఉన్నాయో మనం అందరికి తెలుసు. మిగతా ప్రతిపక్షాలు చేసిన వాటిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తిప్పికొడతా ఉన్నాం. ఖచ్చితంగా 9వ తారీఖు జరిగే సమావేశాన్ని విజయవంతం చేసి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం.